కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ను త్వరితగతిన పూర్తి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో కోటిపల్లి నుండి సఖినేటిపల్లి రేవు వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పరమట శ్యామకుమార్ మాట్లాడుతూ మూడు నదీపాయలైన గౌతమి, వశిష్ట, వైనతీయలపై బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించి వీటిపై పిల్లర్ల నిర్మాణం చేపడుతున్నామని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెంటనే కేటాయించాలని కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల చిరకాల కోరిక వాంఛని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వెంటనే స్పందించాలని కోరారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించాలని, లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని వారు డిమాండ్ చేశారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కేటాయించవలసినటువంటి నిధులను కేటాయించమని, అలాగే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఈ రైల్వే లైన్ విషయంలో మన నిర్లక్ష్య వైఖరిని వీడి ఈ రైల్వే లైన్ కోనసీమ ప్రజల చిరకాల వాంఛ ఏదైతే ఉందో మరి దాన్ని ఈ కోరికను నెరవేర్చమని, మా న్యాయమైన ఈ కోరికని నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోమని చెప్పి మరి ఈరోజు బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ బైక్ ర్యాలీకి మరి కోనసీమ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ రైల్వే లైన్ సాధన సమితి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మరి పార్టీలకు అతీతంగా, కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని, దీనికి మద్దతు ఇవ్వాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన మరి ఒక ఒక మరి సుదీర ప్రాంతంలో ఒక దీవి ప్రాంతంలో మేము ఉన్నాం. మరి మిగతా ప్రాంతాలతో మాకు కనెక్టివిటీ అవసరం ఉంది. మరి మిగతా ప్రాంతాల వారీగా వాళ్ళకులాగానే మాకు కూడా మరి రైల్వే లైను మరి సౌకర్యాలు కావాలని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ ఇతర మరి ఆక్వా ఉత్పత్తులు కానీ మరి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా మరి ఈ రైల్వే లైన్ అనేది మాకు చాలా అవసరం ఉంది. ఈ కోనసీమ ప్రాంతాల ప్రజల యొక్క చిరకాల వాంఛ మరి రైల్వే లైను, దానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి మ్యాజిక్ గ్రాంట్గా మరి విడుదల చేయవలసినటువంటి 350 కోట్ల రూపాయలను తక్షణమే మరి రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే మరి ఈ నిధులు రిలీజ్ చేయడానికి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, రాజ్యసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిధులను తక్షణమే రిలీజ్ చేయించి ప్రజల యొక్క చిరకాల వాంఛను నెరవేర్చాలని, మరి దీనికి మరి అన్ని వర్గాలు కూడా సపోర్ట్ చేయాలని, అలాగే మీడియా సోదరులు కూడా మరి దీన్ని మరి ఎక్స్పోజ్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే విధంగా మరి మీడియా సోదరులు కూడా సహకరించాలి. అలాగే ప్రభుత్వ అధికారులు కూడా మరి ఈ ఉద్యమంలో మరి ట్యాక్స్ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వ అధికారులు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి మరి కోనసీమ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో దాన్ని నెరవేరడానికి అందరూ కూడా సహకరించాలని మరి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఇప్పటికీ కూడా స్పందించకపోయినట్లయితే వివిధ రూపాల్లో మరి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆ యొక్క నిరసనను తెలియజేస్తామని, ఉద్యమాన్ని మరి అంచెలంచెలుగా తీవ్రతరం చేసి మరి తీవ్ర స్థాయిలో మరి మా పెద్దలు ఇంతకుముందే మాట్లాడి తెలియజేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మరి ప్యాలెస్ను మరి ముట్టడించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అంతవరకు రాకుండా ప్రభుత్వాలు మా న్యాయమైన కోరిక ఏదైతే ఉందో దీనికి స్పందించి మరి ప్రభుత్వం వెంటనే ఈ నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.